హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పల్లీలు అచ్చండి చిక్కీ అని కూడా అంటాము ఈ అచ్చ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే బెల్లంతో చేసే ఏ రెసిపీ అయినా హెల్త్ కూడా చాలా మంచిదండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె వరకు పల్లీలు వేసుకుందామండి ఈ పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల వరకు వేయించుకోవాలండి పల్లీలు వేగినప్పుడు మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి ఇలాగ పొట్టు ఊడొచ్చిందంటే మనకు పల్లీలు వేగినట్టేనండి చూసారు కదండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలాగా చల్లారిన తర్వాత ఏదైనా అప్పడాల కర్రతో కానీ లేకపోతే మీకు ఎలా వీలుగుంటే అలాగా ఈ పొట్టంతా తీసేసి పల్లీలు మొత్తం కూడా రెండు బద్దలు అయ్యేటట్టు చేసుకోవాలండి చూసారు కదండి ఇప్పుడు మొత్తం చెరిగేసుకుందాం ఇప్పుడు ఈ పల్లెలు పక్కన పెట్టేసుకొని బెల్లం పాకం రెడీ చేసుకుందామండి ఏ గిన్నెతో అయితే మనం పల్లెలు తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం తీసుకోవాలండి ఇలాగా స్టవ్ని లోటు మీడియంలో పెట్టుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇందులోకి వాటర్ పోసే పని ఉండదండి వాటర్ పోయకుండా ఉంటే మనకి పాకం అనేది తొందరగా వస్తుంది అనమాట చూసారు కదండి బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది ఈ విధంగా పాకం వచ్చే వరకు కూడా ఇలాగ కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి ఈ పాకం అనేది పైన నురగలా వస్తుందండి అలాగ నురగ స్టార్ట్ అయినప్పుడు పాకం అనేది చెక్ చేసుకోవాలి ప్లేట్లో వాటర్ పోసుకుని ఇలా కొద్దిగా బెల్లం పాకం వేసుకుందామండి చూసారు కదండీ కాస్త సాఫ్ట్గా ఉంది గట్టిగా అవ్వాలన్నమాట పాకం అనేది కొంచెం పాకం అనేది రావాలన్నమాట మనకి ఇలాగ పాకం వచ్చే కొద్దీ కలర్ కూడా చేంజ్ అవుతుందండి చూసారు కదండీ మనకి కలర్ కూడా మారిపోయింది ఇప్పుడు ప్లేట్లో వేసుకుని చూసుకుందాం ఇలాగ పాకాన్ని విరగొడితే టక్కున విరగాలన్నమాట సౌండ్ రావాలండి ఇలాగా పాకం వస్తేనే మనకి అప్పుడు అచ్చి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులు పొడి చేసి వేసుకుందామండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి పల్లీలు వేసి కలుపుకుందాం అండి చూసారు కదండి ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి లేట్ చేయకుండా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి లేకపోతే గట్టి పడిపోతుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి పెట్టుకోవాలండి రెడీగా ఏదైనా గట్టి కవర్ ఉన్నా ఆ కవర్కైనా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని కవర్ మీదైనా వేసుకోవచ్చండి కవర్ అయితే ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట గిన్నెకి నెయ్యి అప్లై చేసుకుని ఇలాగ పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా గిన్నెతో కుదరకపోతే అప్పడాలు కర్రుతో అయినా సరే మనం చేసుకోవచ్చండి అప్పడాలు కర్ర కూడా నెయ్యి అప్లై చేసుకుని పలచక అయ్యేటట్టు చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా మనకి అచ్చ అనేది రెడీ అయిపోయింది మీకు పీసెస్ కావాలంటే ఇలాగ కాస్త వేడి మీద ఉన్నప్పుడే చాకుతో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు అండి లేకపోతే ఎలా అయినా ఉంచేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ పల్లీలు అచ్చ అనేది రెడీ అయిపోయింది ఇలాగ పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా చేసేసుకోవడం అండి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి